హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ నేను మీ హేమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరిలో ఒక జోస్ వచ్చేస్తుంది అలాంటిది ఆయనకి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా ఒక చిన్న ఫోటో వచ్చినా సరే అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి మొత్తం ట్రెండ్ సృష్టిస్తూ ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ మూవీలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఈయన పాత్ర ఎలా ఉండబోతుంది డైరెక్టర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటూ ఎన్నో క్వశ్చన్స్ వినిపిస్తూ ఉంటాయి అయితే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్లో మూవీస్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ త్రీ త్రీ ఇయర్స్ తర్వాత వకీల్ సాబ్తో తో మన అందరు ముందుకు వచ్చారు వకీల్ సాబ్ కూడా సూపర్ హిట్ అయింది సో ప్రజెంట్ కూడా ఆయన మన ముందుకి భీమ్లా నాయక్ గా రాబోతున్నారు అయితే ఆ భీమ్ల నాయక్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఒకవైపు రానా యాక్ట్ చేస్తున్నారు రానా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇందులో హీరోయిన్గా నిత్యమీనాన్ యాక్ట్ చేస్తున్నారు అలాగే డైరెక్టర్ కే చంద్రశాగర్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ వచ్చేసి తమన్ అయితే ఇది మనకి సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీని అయితే మూవీకి సంబంధించినటువంటి రచన మొత్తం త్రివిక్రమ్ చూసుకున్నారు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటేనే ప్రతి ఒక్కరికి తెలిసిందే అది ఎంత బాగుంటుందని అయితే ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి అయ్యప్పనం క్వశ్చన్ అనే ఒక మూవీకి ఇది రీమేక్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆ మూవీలో అయితే ఈ మూవీ మొత్తంలో రెండే పాటలు ఉంటాయి కానీ ఇక్కడ భీమ్ల నాయకులో మాత్రం ఇప్పటికే మూడు పాటలు వచ్చి అందరినీ అలరించింది తెలిసిన విషయమే ఈరోజు నాలుగో పాట కూడా రిలీజ్ అయింది అయితే అందులో టూ సాంగ్స్ ఏ ఉన్నాయి ఇందులో ఫోర్ సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి ఇంకా ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి జనవరి ట్వెల్త్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక వన్ మంత్ టైం ఉంది ఈ లోపల ఇంకొక సాంగ్ ఏమైనా వస్తుందా ఇన్ కేస్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఫోర్ సాంగ్స్ ఉంటాయా ఇంకా సాంగ్స్ ఉంటాయా అని చెప్పేసి మాత్రం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటిదాకా వచ్చినటువంటి ఈ మూడు సాంగ్స్ అలాగే ఈ రోజు వచ్చినటువంటి ఈ సాంగ్కి వచ్చినటువంటి వ్యూవర్షిప్ ఏంటి అలాగే వీటి రివ్యూ ఎలా ఉంది ఒక్కసారి మనం చూద్దాం అయితే ఈ సాంగ్స్ ఇప్పటి వరకే ఆదిత్య మ్యూజిక్లోనే వచ్చాయి ఫస్ట్ వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ భీమ్లా నాయక్ అనుకుంటే ఆ సాంగ్ వచ్చింది అయితే అది పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు సెప్టెంబర్ సెకండ్ సెకండ్ రోజున ఆ సాంగ్ని రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు ఉన్నటువంటి ఆ సాంగ్కి ఇప్పటికే ఏడు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఆ సాంగ్ని చూశారు ఈ సాంగ్ ఆల్మోస్ట్ అవుట్ అయ్యి కూడా త్రీ మంత్స్ అయింది అయితే ఈ సాంగ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లైక్స్ ఆల్మోస్ట్ పదమూడు లక్షల లైక్స్ ఉన్నాయి ఈ సాంగ్కి కానీ ఒక్క డిస్ లైక్ కూడా లేదు ఈ సాంగ్కి సో ఇదే స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు ఇక ఈ సాంగ్ వచ్చేసి ఇటు తమన్ శ్రీకృష్ణ పృథ్వీచంద్ర అలాగే రామ్ మిర్యాల వీళ్ళందరూ కలిసి పాటను పాడారు దీన్ని అయితే రామజోగయ్య శాస్త్రి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి నాలుగు పాటలు మూడు పాటలు రామజోగయ్య శాస్త్రియే రాశారు నెక్స్ట్ వచ్చినటువంటి పాట ఏంటంటే అంత ఇష్టం ఏంటయ్యా నీకు నేనంటే అని చెప్పేసి ఆ సాంగ్ అది కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ తొంభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు మంది చూసారు వన్ మంత్ అయింది ఈ సాంగ్ వచ్చి అంటే ఈ మూవీలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క సాంగ్ వ్యూవర్షిప్ ఒక రేంజ్ లో వస్తుందని చెప్పుకోవచ్చు దీనికి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి అలాగే ఇది ఫిఫ్టీన్త్ అక్టోబర్న రిలీజ్ అయింది ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఈ సాంగ్ని పాడింది కూడా చిత్ర గారు ఇక థర్డ్ సాంగ్ ఈ సాంగ్ అయితే ఒక ఊ పూపిందనే చెప్పుకోవచ్చు లాల్లా భీమ్లా అసలు ఈ పాటకి చేసినటువంటి ఆ కొరియోగ్రఫీ కానివ్వండి ప్రతి ఒక్కటి అందరికి ఎంతగానో నచ్చేసింది ఇది సెవెంత్ నవంబర్ అంటే లాస్ట్ మంత్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవ్వకుంటూ వచ్చింది ఈ సాంగ్కి ఇప్పటికే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల రెండు వందల యాభై ఐదు మంది ఈ సాంగ్ని చూశారు అలాగే ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ లైక్స్ వచ్చాయి సో ఈ పాట పాడింది కూడా ఇటు అరుణ్ కౌదిన్య ఈ సాంగ్ పాడారు ఈ సాంగ్ అయితే అసలు ఈ మూవీలో ఈ సాంగే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇక లాస్ట్ అయితే ఈ సాంగ్ రాసింది మాత్రం త్రివిక్రమ్ ఈ సాంగ్ మొత్తం రాసింది త్రివిక్రమ్ దీనికి లిరిక్స్ ఇంకా లాస్ట్ సాంగ్ వచ్చేసి ఈరోజు రిలీజ్ అయినటువంటి సాంగ్ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి రిలీజ్ అయింది అయితే నేను కాసేపటి క్రితమే దీని వ్యూర్షిప్ చూశాను అప్పటికి ఆల్మోస్ట్ పది లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది చూశారు అలాగే దాదాపు రెండు లక్షల మంది సాంగ్ కి లైక్ కొట్టారు అయితే ఈ పాట పాడింది కూడా కుమ్మరి దుర్గమ్మ అలాగే సాహితి చాగంటి వీళ్ళిద్దరు పాడారు అయితే ఈ పాట కూడా అడవి తల్లి మాట అని చెప్పేసి ఈ పాట రిలీజ్ అయింది ఆ మూవీలో చూసుకుంటే కేవలం రెండు పాటలే ఉన్నాయి ఈ మూవీలో ఆల్రెడీ ఇప్పటికే నాలుగు సాంగ్స్ వచ్చేసి ట్రెండ్స్ సృష్టిస్తున్నాయి ఒక్కొక్కటి అయితే ఇటు యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ వన్లోకి వచ్చి అలా అలా ఇప్పటికీ భీమ్లా నాయక్ సాంగ్ ఇంకా ట్రెండింగ్ ఫిఫ్టీన్త్లో ఉంది సాంగ్సే ఈ రేంజ్లో ఉంటే ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉంటుందా అని చెప్పేసి ఇటు ఆయన ఫ్యాన్స్ అలాగే పబ్లిక్ అంతా వెయిట్ చేస్తున్నారు సో అది మనం చూడాలి తెలుసుకోవాలి అంటే జనవరి పన్నెండు వరకు వెయిట్ చేయాల్సిందే